వెల్కమ్ టు వైఎట్ టీవీ. ప్రస్తుతం అయితే మనం రాజీవ్ గాంధీ నగర్లో ఉన్నాము, కొత్తపేట డివిజన్లో రాజీవ్ గాంధీ నగర్లో ఉన్నాము. సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అయితే మధ్యాష్కి గౌడ్ది ప్రచారం జరుగుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరికొద్ది సేపట్లో ఈ ప్రచారం స్టార్ట్ కానుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే మహిళలు మొత్తం వచ్చారు, చాలామంది వచ్చారు ఇక్కడికి. సో వీళ్ళ విజువల్స్ చూద్దాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, ప్రచారం ఎలా నడుస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే విజువల్స్ చూద్దాం. సో విజువల్స్ చూస్తున్నాం కదా, ఎంతోమంది మహిళలు, చాలామంది మహిళలు తరలి వచ్చారు ఇక్కడికి. సో మరి ఆ మధ్యాష్కి గౌడ్ పోస్టర్తో కూడా వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళకి పోస్టర్తో కూడా వెల్కమ్ చెప్తూ వాళ్ళ ప్రచారం అయితే ముందు తీసుకుపోయేది. కొంచెం కాంగ్రెస్ అయితే ప్రచారం అయితే ఊపు అందుకుంది అని అనుకోవచ్చు ఇక్కడ. సో మనం చూస్తుంటే చాలా వరకు మహిళలు, చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న ఈ మసీద్కి, ఈ కాలనీకి సంబంధించిన వాసులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ కొత్తపేట డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, నేను కొత్తపేట డివిజన్ ప్రెసిడెంట్ని, రాణి నా పేరు. రాజీవ్ గాంధీ నగర్లోనే పుట్టకుండా వచ్చి కానీ ఇక్కడే పెరిగి, ఇక్కడే పెద్దని ఇక్కడే పెళ్లి చేసుకున్నా. ఇదంతా నా బస్తి, నా ఏరియా, నా ప్రజలు. మేమంతా ఎంతో కష్టపడ్డాం కాంగ్రెస్కి. నా కోటకు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్కి వేస్తా. మేము సుధిరెడ్డిని కూడా రెండుసార్లు గెలిపించినాం. నమ్మక ద్రోహం చేసి ఆయన కాంగ్రెస్లో గెలిచినాక టీఆర్ఎస్లోకి పోయిండు. మమ్మల్ని అందరినీ నమ్ముకున్న వాళ్ళని, కార్యకర్తలు అందరినీ ఆగం చేసిండు, నట్టేట ముంచేసిండు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే దళిత బంధువు, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు, స్వచ్ఛంద. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇంట్లో జాబ్ ఉంటుంది వానికి దళిత బంధువు, పేదోడికి వానికి పూటకు అన్నం ఉంటుంది వానికి దళిత బంధు లేదండి. వాళ్ళు ఎట్లా ఉపాధి ఏం చేసుకొని బతుకుతారు? దళిత బంధు గురించే మీరు కాంగ్రెస్ రావాలంటారా, లేకపోతే స్వచ్ఛందంగా కాంగ్రెస్ రావాలంటారా? స్వచ్ఛందంగా కాంగ్రెస్ వస్తే పేద ప్రజలకి అన్నం దొరుకుతుంది. ఇప్పుడు ఏమన్నాయం జరుగుతుంది పేద ప్రజలకి? అన్ని రేట్లు పెరిగినాయండి, అన్ని రేట్లు పెరిగినాయి. ఏ ఉపాధి లేదు వాళ్ళకి, ఏ లాభాలు లేవు, ఏ అభివృద్ధి. టీవీలో చెప్తుండు, గుర్తుందా మీకు ఐడియా ఉందా టీవీలో? చెప్తారండి, ఒక డప్పాలు కొట్టుకో. కాంగ్రెస్ హయాంలో 350 రూపాయలు ఉండే బల్బు ఇప్పుడు 40 రూపాయలకి ఎట్లా వచ్చింది అని చెప్పేసి 45 రూపాయలకి ఏడిస్తురండి. ఆయన చూడు ఎల్ఈడి బల్బు, మాయ మాటలు చెప్పడానికి మాయ కాపురు జనాలు ఎవరు? పిచ్చోళ్ళు గారు, చిన్నపిల్లలు గారు, ఇవాళ రేపు అందరికి తెలుగులు వచ్చినాయి, చదువుకున్నోడికి కూడా తెలుగు వచ్చింది. 5 రూపాయలు అంటే ఇప్పుడు రేట్లు, అప్పుడు నూనె ప్యాకెట్ ఎంత రేటు ఉంది కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంత ఉంది? పప్పులు ఉప్పులు అప్పుడే ధర ఉన్నాయి, ఇప్పుడే ధర ఉన్నాయి. ఇల్లు రేట్లు ఏ రేట్లు ఉన్నాయి? అన్ని రేట్లు పెంచిరండి కాంగ్రెస్, తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వంగా రావద్దు. మేము గెలుస్తాం, మేము కాంగ్రెస్కు ఓటేస్తాము, కాంగ్రెస్ను గెలిపించుకుంటాం. కాంగ్రెస్ వస్తే మా కాంగ్రెస్ను గెలిపించుకుంటాం, మధ్యాష్కి మా కాంగ్రెస్ వస్తే మా మధ్యాష్ వచ్చినట్టే కదా, మా అన్న కదా. మొత్తం స్టేట్ మొత్తంలో కాంగ్రెస్ రావాలి, అది మా పడదల. రేవంత్ రెడ్డి కార్యకర్త తన్ని చూపిస్తారు అట్నే పడనోళ్ళు అండి. ఇప్పుడు నాలుగు నిజం గిట్ట మాయ మాటలు వాళ్ళని వాళ్ళే పెట్టి కూడా చెప్పొచ్చు, తప్పేముంది దానికి. వాళ్ళు గెలవాలంటే ఏదైనా చేస్తారు కదా. స్వచ్ఛందంగా చేసేటోళ్ళు ఎవరున్నారండి? నిజం స్వచ్ఛందంగా పేద ప్రజలు స్వచ్ఛందంగా చేసేటోళ్ళు, రూపాయి ఆశించకుండా వచ్చి గెలిపించి ఓట్లేసి గెలిపిస్తే సూర్యన్న టీఆర్ఎస్లో వెళ్ళిపోయిండు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఏం చేసిండు? ఏది ఏ అభివృద్ధి చేయలే, ఏ ఉపాధి అందియలే పేదలకి. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆడోళ్ళకి బస్సు 6 స్కీములు పెట్టిరా, బస్సు ఫ్రీ, మహిళలకి 500 5 లక్షలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు, ప్లాట్ ఉన్న వాళ్ళకి, ప్లాట్ లేని వాళ్ళకి ప్లాట్ ఇస్తున్నారు. ఆ బస్సులు మహిళలకు ఫ్రీ, ఎక్కడ తిరగాలన్నా. మేము ఒక ఆధారపడకుండా 10 రూపాయలు ఖర్చు ఇంట్లో అడగకుండా భర్తతో గొడవ పెట్టుకోకుండా మాకు పింఛన్ కూడా ఇస్తున్నాడు మహిళలకు. ప్రతి మహిళలకి 2500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి. మాకు ఇంకేం కావాలి చెప్పండి? మాకు మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, మధ్యాష్ని గెలిపించుకుంటాము, స్టేట్ లెవెల్ కూడా మాకు కాంగ్రెస్ రావాలని మేము కోరుకుంటున్నాం మనసు. మధ్యాష్కి ఇక్కడికి వెళ్ళి పోతాడు అంటారు, ఎందుకు పోతాడు? కృష్ణ గెలిపిస్తే ఇట్లనే కనబడకుండా పోయిండు, మళ్ళీ కనబడుతుంది. అట్లాంటి సుధిరెడ్డి కూడా పోతుండు కదా, సుధిరెడ్డి ఉంటుండా? సుధిరెడ్డి ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిండా? మధ్యాష్ ఇక్కడ పుట్టి పెరిగిండు, 5 నగర్లు పుట్టి పెరిగిండు. మా కాన్సెన్స్ మధ్యాష్ అన్న, సుధిరెడ్డి మా కాన్సెన్స్ కాదు. ఎక్కడి నుంచి వచ్చి డేట్ ఓటేయలేదా? ఇక్కడ వాళ్ళు పోయి ఎక్కడో ఓటేసి చేస్తలేరా? ఇక్కడ కాలనీ వాస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రచారం ఎట్లా? చాలా అద్భుతంగా అవుతుంది, మేము ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మధుయాష్కి అన్న ఒక భారత్ నగర్ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇక్కడ దింపడం అనేది చాలా సంతోషము. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అనేది 100% ఖాయం. అది ఇక్కడ సుధీర్ రెడ్డి ఓడిపోవడం కూడా 100% ఆయనకు కూడా తెలిసిపోయింది ఓడిపోతున్నా అని ఖాయం. ఈసారి జనాల్లో కూడా చాలా ఉత్సాహం కనిపిస్తుంది, 100% ఈసారి కాంగ్రెస్ అయితే విజయం సాధిస్తుంది. మధ్యాష్కి గౌడ్కి సపోర్ట్ చేస్తారా మీరు? 100%. ఎందుకు అంటే ఏం అభివృద్ధి జరగలేదా 10 ఏళ్ళ నుంచి? ఏం జరగలేదండి. ఇప్పుడు సింపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే దళిత బంధు అని చెప్పి ఓన్లీ కార్యకర్తలకి, మా కళ్ళము కూడా జరిగింది చెప్తున్నాం, ఓన్లీ కార్యకర్తలకు ఇచ్చారు. 10 ఒక్కొక్క ఇంట్లో 3 దళిత బంధువులు
వచ్చాయి మైనారిటీ అని చెప్పిరు ఇల్లు కాంగ్రెస్ ఆ ఇల్లు టిఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ ఆ అని చూసుకొని కట్ చేసిరు కావాలని చెప్పి ఇయకుండా చాలా ఇబ్బంది చేశారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేశారు బిఆర్ఎస్ పార్టీ మీ కాలనీకి రాజీవ్ నగర్ కి అంటే ఇక్కడ కదా మీ రాజీవ్ గాంధీ నగర్ లో మరి మీ కాలనీకి ఏమో దళిత బంధు గాని కొంతమంది పెన్షన్లు ఇచ్చిరు అట్లాంటి ఏం రాలేదా లేదే పెన్షన్లు అయితే వచ్చాయి పెన్షన్ అయితే ఏజ్డ్ పర్సన్ కి వచ్చాయి కానీ దళిత బంధు గురించి మాకు జరిగిన సంఘటన చెప్తున్నా నేను ఉత్తి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు వేరే వాళ్ళకి కాంగ్రెస్ గానీ వేరే బీజేపీ వాళ్ళకి కూడా ఖాళీలు ఉండే బిఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారు వేరు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు రాకుండా చేసారు కూడా చాలా మంది ఎమ్మెల్యే దాకా పోవాలంటే అట్లా కాదు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఇలా పోనీయకుండా ఇక ఏం పోతామండి అక్కడ రాదు అని చెప్పి తెలుసు మాకు కూడా అప్లై చేసినాము జెన్యున్గా అప్లై చేసి అందరికి రావాలి కదా అందరికి వచ్చినట్టు మాకు కూడా రావాలి కదా అట్లా రాలేదు బెడ్రూమ్లో ఏం రాలేదండి డబల్ బెడ్రూమ్ రాలేదు చిన్న చిల్లి గవా రాలేదు ఏ ఒక్క రూపాయి ఇప్పటి వరకు రాలేదు ఉన్నదంతా దోచుకొని ఉన్నదంతా స్పందిస్తురా చాలా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు మొన్న నాగోల్లో కూడా చూసినాం మెల్బినార్ల వనస్థలీపురంన మన హయాత్ నగర్ల నామినేషన్ రోజు కూడా చూసినాము ఎంత ఎంత మంచిగా రిసీవింగ్ అద్భుతంగా రిసీవింగ్ చేసుకురంటే అసలు మధుయాజ్ కన్నా ఆ ర్యాలీ చూస్తే మీరు నామినేషన్ రోజు ర్యాలీ చూస్తే మాత్రం 100% ఆ రోజే గవర్నమెంట్ ఫామ్ అయింది అన్న గెలిచినట్టు మాకు అందరికి అనిపించింది ఆ చూసిన తర్వాత చాలామంది జాయిన్ కావడం జరిగింది ఇంకోటి ఏంటంటే జస్ట్ నాకు తెలిసి అయితే జస్ట్ ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం ఉంది 100% గెలిచినట్టే గవర్నమెంట్ ఫామ్ అయినట్టే అని మేము అనుకుంటున్నాం 70 నాన్ లోకల్ కదా అంటున్నారు నాన్ లోకల్ ఎందుకు అవుతాడండి హయాత్ నగర్ ఆధార్ కార్డు ఉంది హయాత్ నగర్ ఓటర్ ఐడి ఉంది ఆయన నాన్ లోకల్ ఎందుకు అవుతాడు 100% లోకల్ పబ్లిక్ లో అయితే ప్రాక్టివ్ లేడని అనేటోళ్ళు మస్తు అంటారు మోదీని అంటారు గుర్తుపడతలేరు కొంచెం ప్రచారం మీరు కూడా వింటారు మరి ఇప్పుడు గుర్తుపట్టండి ఇంత ఘనంగా అసలు రిసీవింగ్ చేసుకోరు ఇంత ఘనంగా కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నా కూడా ఇంత వేల మంది అసలు రారు ఇంత ఇంతమంది వచ్చారంటే అని కానీ 100% రిసీవింగ్ అయితే ఉంది పేరండి నా పేరు షఫీ షేక్ షఫీ నేను నేను ఇక్కడ ఈ గల్లీ రాజీవ్ గాంధీ నగర్లోనే ఉంటా ఓట్ ఎక్కడ ఉంది ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్కే ఇదే ఇగో ఇదే ఫస్ట్ ఇల్లు నాదే ఇక్కడే నేను ఒక 9 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా మా ఎమ్మెల్యే గారిని ఎంత కష్టపడి గెలిపించుకున్నా ఆయన మారినా కూడా పిలిచినా కూడా మేము పోకుండా కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి బలపడాలి సుధీర్ రెడ్డి గారు చాలాసార్లు సుధీర్ రెడ్డి వాళ్ళ మనుషులు చాలాసార్లు రండి మనకు అయిపోయింది కాంగ్రెస్ ఇంకా రాదు కాంగ్రెస్ ఇంకా ఫ్యూచర్ లేదు అన్న టైం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే టైంకి ఏం పోతామండి అప్పుడే పోలేదు కాంగ్రెస్ రాదు అన్న జనాల్లో 40% ఛాన్సెస్ కూడా లేనప్పుడే పోలేదు ఇప్పుడు 90% ఛాన్స్ ఉంది 90 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడేం పోతామండి 100% 70 నుంచి 80 సీట్లు 100% వస్తాయి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఆరతి పడుతూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ నాయకుడు టీఆర్ఎస్ పార్టీలోకి జంపై ఆయన స్వార్థం కోసము ప్రజలను ఆగం చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు ప్రజలందరూ తన విఘ్న ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చాలా తెలివితో ఉన్నారు ఎందుకంటే ఎవరైతే ఇట్లాంటి అమ్ముడుపోయే కార్యకర్తలను గెలిపియొద్దు అనే ఆలోచనతో ఇప్పుడు మనకు మధుయాస్కన్న వచ్చిండు బలమైన క్యాండిడేటు ఆయనకు పరిపాలన కూడా చాలా అనుభవంగా ఉంది ఎన్నోసార్లు ఆయన మంత్రి అయ్యిండు ఎమ్మెల్యే అయ్యిండు ఆయనను ఎంచుకొని ఇలా బలం చాలా లోకల్ అంటారు కదా మధుయాస్కి కాబట్టి నాన్ లోకల్ అని ఎవరన్నారు మేడం మీకు తెలుసు గోబ్యాక్ అని చెప్పేసి పోస్టర్లు వెలిచినాయి కదా పుట్టిన ఊరు హైదరాబాద్ ఆయన ఈ గడ్డకు సేవ చేయాలనే ఆలోచనతో అంతకుముందు నిజామాబాద్లో చేసిన అనుభవం ఉంది ఆయనకు ఆ అనుభవంతో ఇక్కడ ఎల్బీనగర్ సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిండు ఆయనకి ఇక్కడ ప్రజలంతా ఇంతమంది ప్రజలు ఫ్రీ అయితే రారు కదా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ఆయన కోసం స్వచ్ఛందంగా వచ్చారు ఇంకోటి ఏంటంటే ఎల్బీనగర్ గడ్డ కాంగ్రెస్ అడ్డ ఉంటారండి నేను ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్లో ఉంటా ఓటు ఎక్కడ ఉంది రాజీవ్ గాంధీ నగర్లోనే ఉంటుంది ఓటు నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామండి మేము వేస్తాము గెలిపించుకుంటాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము మధుయాస్కి గారిని నా పేరు పల్లె అజయ్ కుమార్ ముదిరాజ్ లేదు ఘర్ మే పూరా బారేష్ హోతా మజీద్ అన్నా ఫలాట్ ఉన్నాయి గుడిసి ఉన్నాయి బిల్డింగ్ లేదు ఏమి లేదు పని చేయాలి అన్నం తినాలి లేదు పడుకోవాలి అంతే కూర్చు న్యాయ బేవా మేరే పైసా బి న్యాయ వజీఫేకే కూర్చున్నాయి కరే ఓబి ఓబి న్యాయ
ये देखो रोड ऐसी रोड है, पानी यहाँ तक ठहरता, ये काम पक्का। सुधीरेड्डी कुछ भी काम नहीं है, काम किया नहीं अभी एमएलए। अब आप क्या करते कि वो अल्लाह को मालूम, अभी तक तो कौन सा काम नहीं करे। मेरे को सुधीरेड्डी क्या बोले, वोट डालते वक्त में तुम्हारी घर बना को दे तुम बोले, मेरे को कुछ नहीं दिए। मेरे बच्ची की शादी के मुबारक के पैसे दो तुम बोले, वो भी नहीं दिए। मुबारक का पैसा नहीं है, नहीं है। क्या है कि भाई अब अल्लाह को मालूम। अप्लाई किया आप? डेढ़ साल होने को आया। अप्लाई साहब, बच्चा एक बच्चा है, एक बच्ची है मेरी, बताओ बोले तो मैं अल्लाह को बताती हूँ। ऐसा है देखो, आप जो करेंगे सिक्योरिटी करना पड़ेगा मेरे को। मेरा घर नहीं है, मैं सोई तो मेरे बच्चे बाहर सो रही, मेरे को घर बना को दो बोल बस। ना पेर सैयद सूब, इकड़े राजगांधी नगर उंटा, इकड़े राजगांधी नगर ओटक गुड़ा इकड़े उ मैं पुटी पे इकड़े गेलक मुझे सुधीरेड्डी వచ్చిండు నా గెలిపియని చెప్పిండు, ఒక అవకాశం ఇమ్మన్నాడు, ఇప్పి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు. ఇప్పుడు అంటున్నారు కదా ఎవరు, మధు యాస్మిన్ కూడా నాన్ లోకల్. అరే నాన్ లోకల్ అంటే ఆయన అమ్ముడు పోయి క్యాండిడేట్ కాదు కదా, ఒక గట్టి క్యాండిడేట్, స్టాండర్డ్ క్యాండిడేట్. ఆ నమ్మకంతోనైనా మేము గెలిపించుకుంటాం ఎట్లయినా, ఆ ఒక నమ్మకం చాలు. ఎందుకంటే ఎవరికి గెలిపించినా అమ్ముడు పోతుండు. ఇప్పుడు కార్యకర్తలు అంటే లెక్కలేదు. అమ్ముడు పోయారు, ఇప్పుడు సుధీరెడ్డి వెళ్ళిపోయిండు కదా, ఇక్కడ నుంచి గెలిచిన సీటే కదా సుధీరెడ్డి గారి సవేత. ఇప్పుడు ఉన్నారా పార్టీలో, కాంగ్రెస్ పార్టీ కదా, అంటే బీఆర్ఎస్ పార్టీ పాములు ఉంది, కాంగ్రెస్ పార్టీ లేదు కదా, నిధులు తీసుకొచ్చినా అభివృద్ధి చేయడానికి పోయినా. అభివృద్ధి అంటే ఏం చేసిండు, ఈ బస్తీకి ఒక డెవలప్మెంట్ చేసినా ఒకటి చేసినా అని చూపించమని చెప్పండి. ఇది స్లేమ్ ఏరియా కదా, మేము ఇక్కడే పురిగినాం, ఇక్కడే పుట్టినాం, ఫైర్స్ అయింది కదా గెలిచి, ఒక అభివృద్ధి చేసినా అని చూపించమండి. డేనీస్లు రంగారెడ్డి మల్లారెడ్డి ఉన్న పీరియడ్లోనే వేసింది, డేనీస్లు అయినా కానీ మనకు సీసీ రోడ్లు అయినా కానీ ఏది కరెంట్ అయినా కానీ అప్పుడు వచ్చింది, అప్పటి నుంచి మళ్ళీ డేనీస్ రాలేదు. డేనీస్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ వస్తాయి, నిండిపోతుంది, ఫోన్లు చేసి చాలా ఇబ్బంది పడాలి. అప్పుడు వరకు ఎవరు రారు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. కరెంట్ కరెంట్ కూడా ఉంటే మీకు టూ మచ్ బిల్ వస్తుంది కరెంట్కి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండదు జిహెచ్ఎంసీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళ కావు, ఫోన్లు చేస్తే వాళ్ళు తొందరగా రారు మేడం, తొందరగా రెస్పాన్సిబుల్ ఇయ్యరు, చాలా లేట్ వస్తుంది. ఈరోజు నిండిపోయి ఇంతకుముందు శుక్రవారం రోజు నిండిది, మేము ఆల్రెడీ చెప్పినాము, మస్జిద్ దగ్గర డిస్టర్బ్ అయింది, ఆ రోజు రాలేదు, రెండు రోజుల తర్వాత వచ్చి సాఫ్ చేసారు. ఇది పరిస్థితి బస్తీది. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు మారవాలంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 375 రూపీస్ సిలిండర్ ఉండే, ఇప్పుడు ఏం రేట్ ఉంది, 1200 ఉంది, 1200 అంటే పెరిగిందే కదా, కరెంట్ బిల్ పెరిగింది. ఇప్పుడు మీకు గ్యాస్ అన్నిటికీ రేట్లు డబల్ అయినాయి కదా, మనకు పెట్రోలు 53 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 110 రూపీస్ 110 రూపీస్ ఉంది, దాంట్లో మనం కడతలేమా, 10 నెలలో ఒక 50 రూపాయలు ఎక్స్ట్రానే పోతున్నాయి కదా, నెలకు 1500 కడుతున్నాం కదా, అదైనా సేఫ్ అయితేనే మేము గెలిపించుకోవాలి అంత 100%. నేనని కాదు, అందరు కార్యకర్తలకైనా, ఈ తెలంగాణ అందరు రాష్ట్రానికి నేను ఇచ్చేది ఒకటి, ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మూమెంట్ కావాలి, మన బతుకులు అప్పుడే మారుతాయి, లేకుంటే లీడర్లు తప్ప దాంట్లో తిరిగేదోళ్ళు తప్ప మనసు ఉండోళ్ళు బతకలేరు, ఈ కరుకాలానికి బతకలేరు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీని పోసుకుంటే ఎలా అంటే అయితలేదు, నెలకు 20,000 సంపాదించిన అయితలేదు మనకు. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టాలి, నల్ల బిల్ కట్టాలి, గ్యాస్ అని గేయాలి, అడుగులకి దోసుకుంటే అడుగుంది. నేను అందరితో చెప్పేది ఇదే, ఈసారి మనం కష్టపడదాము, ఎలిమినార్ కాన్స్టిట్యూన్సీ కూడా గెలిపించుకుందాము మనము. నెక్స్ట్ మొత్తం తెలంగాణలో మన గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావాలి, నేను కోరేది అదే. జై కాంగ్రెస్. ఎంతో కష్టపడి సుధీరేనని గెలిపించుకుంటే కాంగ్రెస్ని ఒక అనాథ పార్టీలా వదిలేసి బీఆర్ఎస్లో గెలిపోయిండు. కార్యకర్తలు ఎంత బాధపడ్డారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మెయిన్గా సుధీరెడ్డి గారు మా మైనార్టీకి చేసింది ఒక పెద్ద మోసం ఏంటంటే, ముందలగడ్డ ఉంది మాది ఆటో నగర్లో, ఆ ల్యాండ్ ఆయన కబ్జా చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ ల్యాండ్ కబ్జా చేసి దాంట్లో ఒక మాట అన్నాడు, అవును నేనే చేసిన, నా మీతో ఏమవుతుందో అది చేసుకోండి, మీకు ఎంత అది ఉంటే దాంతో చేసుకోండి, ఈ ల్యాండ్ అయితే మీకు ఇయ్యం అనేది బొందలగడ్డ ల్యాండ్. అక్కడి నుంచి మా మైనార్టీ వాళ్ళు చాలా బాధపడి ఆయన సుధీరెడ్డి గారు ఆన్ రికార్డ్ అన్నారు, మీతో ఏమవుతుందో ఏ చేతన అవుతుందో అది చేసుకోండి, మీకు ఏకి ఇష్టం అయితే అది చేసుకోండి, ఈ ల్యాండ్ మీకు అలాట్మెంట్ కాకుండా నేను చేసుకుంటా. కేటీఆర్ ఏదో పెద్ద పెద్ద పేర్లు చెప్పింది కానీ దానికోసం మా నేను అంటే ఖాళీ బొందలగడ్డ కూడా ఇచ్చిపెట్టకుండా కబ్జాలు వేసి బొందలగడ్డ అది ఆటో నగర్ ఇప్పుడు పార్కింగ్కి 10 ఎకర్స్ ఏమో పార్కింగ్కి అలాంటి చేసిండు, పార్కింగ్ జనరల్ పార్కింగ్కి అలాట్మెంట్ చేసిండు, కనీసం ఈ ఎలక్షన్ దాకా ఆపి అయినా దాని తర్వాత చేస్తే ఒక అది ఉంటుండే కానీ ఆయనకి పార్కింగ్కి, అది ప్రైవేట్ పార్కింగ్ కదండి, ప్రైవేట్ పార్కింగ్కి చేసుకుండు. 46,000 కట్టించుకున్నాడు గొర్రెలు ఇస్తాను, గొర్రెలు లేవు, బర్రెలు లేవు బిడ్డ, తిరిగి పనిపా ఉల్లిగడ్డ అమ్ముతాను నీ గల్లెపోటు మొత్తం, నేను తిరిగి 3 నెలలు పానసేరం అడిగి ఏడ తిరిగినావు మా ఎమ్నారు మరి ప్రచారం
పదరమ్మ రాజగన్నార భరతనార వసంతం అది ఇక్కడ ఉంటావా ఆ ఇక్కనే ఓటేడుంది నీది ఓడరా ఇక్కడ ఉంది ఊళ్ళో ఉంది రెండు ఆ ఓట్లో అంటే అప్పుడు సర్పంచ్ల ఓట్లు అక్కడ ఉన్నాయి ఆ అక్కడ ఓటేసా ఇక్కడ ఓటేసా సర్పంచ్ ఉంది బిడ్డ అక్కడ 46 వేలు కట్టించుకొని 3 నెలలు ఇంద్రలకెళ్ళి కాంగ్రెస్ లో ఉన్నావు అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నాను ఆ ఆ ఇట్లా ఎట్లొచ్చిన ఈ సభకు కేసీఆర్ ఇప్పుడు ఆయన గెలిచినకో మొత్తం గుర్రం గొంతులు కొట్టేస్తున్నాడు సాప అభివృద్ధి అమ్మా ఎవరికేం చేయలేదు బిడ్డ ఎవరికేం చేయలేదు ఆడున్న గవిరాన్లు ఆడపిల్లలకి కట్నం కింద అని చెప్పేసి అది ఇస్తున్నాడు రాజశేఖర రెడ్డి లేదమ్మా రాజశేఖర రెడ్డి ఇవ్వలేదా 5000 ఇచ్చిలేడు అప్పుడు అగ్గోల 5000 ఇచ్చిలేడా పింఛన్ 2000 లేకుండా అమ్మా నా వచ్చిన పింఛన్ నాకు యాజెంట్ అయితే వచ్చిన పింఛన్ కొట్టేసి కేసీఆర్ గారు ముండర కొడుకు వచ్చిన పింఛన్ కొట్టేసి పాడుకో ఏమంది వాని ఉల్లాడు అమ్ముకున్నాన్ని ఎవరు చెప్పినారు కొట్టేసే ఏముంది బిడ్డ ఏం లాభం కాంగ్రెస్కి బిడ్డ మనం అప్పటికైనా కాంగ్రెస్ ఇప్పుడు మామూలు కాంగ్రెసే నా తెలంగాణ గెలిపేయలేదు గత రాములు.